ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ కృష్ణ అండ్ మీరు చూస్తున్నారు కృష్ణ టెక్ యూట్యూబ్ ఛానల్ గైస్ వాటి వీడియోలు వచ్చేయంటే రాయల్ విన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్ సో రాయల్ విన్లో నేను మంత్లీ మంత్లీ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఎర్న్ చేస్తాను అండ్ దాంట్లో అసలు నాకు ఎందుకు వస్తున్నాయి అండ్ మీరు ఏ విధంగా ఆ మంత్లీ ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఐ హోపీగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ అండ్ వరకు అయితే చూస్తారని అనుకుంటున్నాను సో డెఫినెట్గా మీరు కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు సో దాంట్లో మనం చేయాల్సిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయన్నా వాటిని కనుక మనం కానీ కరెక్ట్గా చేసినట్లయితే సో డెఫినెట్గా మీరు కూడా తీసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాయల్ విన్ కనుక మీరు కనుక ఇన్స్టాల్ చేసుకొని ఐ మీన్ దాంట్లో రిజిస్ట్రేషన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రోడ్ చేస్తాను దాని నుంచి మీరు దీంట్లో అయితే వచ్చేయండి అనమాట సో రిజిస్ట్రేషన్ అయిపోండి రిజిస్టర్ అయిపోయినందుకు మనకేంటంటే ఇక్కడ మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయిన బోనస్ అయితే ఇస్తున్నారనమాట సో ఈ యొక్క టూ హండ్రెడ్ రూపీస్తో మీరు గేమ్ అనేది ఆడుకోవచ్చు అండ్ ఇదే గా దీనిలానే ఇంకోటి కూడా ఉందనమాట సో ఎవరైతే దీని డెవలపర్ ఉన్నారో సో అదే పర్సను గెలాక్సీ విన్ కూడా డెవలప్ అయితే చేశారనమాట సో యాజ్ యూజువల్ మనకి రాయల్ విన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి గెలాక్సీ విన్ కూడా ఉంటుంది అనమాట అండ్ ఈ యొక్క గెలాక్సీ విన్లో కూడా ఏంటంటే సేమ్ అదే గేమ్స్ అయితే ఉంటాయి అండ్ దీంట్లో కూడా మనకి ఏంటంటే ఏ విధంగా ఉంటుంది అంటే గేమ్స్ సేమ్ దాంట్లో దీంట్లో యాజ్ యూజువల్గా ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి సైన్ అప్ బోనస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీసే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండ్ సైన్ అప్ బోనస్ అనేది మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీంట్లో కూడా ట్రై చేయండి సో మీ యొక్క టాలెంట్ని యూజ్ అయితే చేయండి అనమాట సో మనీ అనేది ఎన్నైతే చేసుకోండి గైస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఏ విధంగా మంత్లీ ఇన్కమ్ బోనస్ని తీసుకోవాలి యాక్చువల్గా నాకు వచ్చిన మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఏంటి అంటే గైస్ ఇక్కడ మీకు ఒకసారి నా యొక్క రికార్డ్ అయితే చూపిస్తాను అనమాట సో ఇది చూడొచ్చు లాస్ట్ మంత్ ఏప్రిల్ ఫస్ట్ని తీసుకుంది అనమాట ఇది వచ్చేసి ఈ మంత్ మే నెల ఫస్ట్ని తీసుకుంది వచ్చేసి సో దీంట్లో వచ్చేసి టెన్ టూ హండ్రెడ్ ఎయిటీ దీంట్లో టెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ అండ్ అదేవిధంగా నేను సో ఇంకా ఇవన్నీ కూడా మామూలు పేమెంట్స్ అండ్ సెకండ్ మంత్ అయితే చూడాలి కదా గా సో సెకండ్ మంత్ వచ్చేసి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది థర్డ్ మంత్ పేమెంట్ సో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ అయితే రావడం జరిగాయి అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి ఏంటంటే సెకండ్ మంత్ అనమాట సో దీంట్లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే రావడం జరిగాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే దీని నుంచి పేమెంట్స్ అనేది తీసుకున్నాను అనమాట అండ్ ఇది ఏ విధంగా మనం అచీవ్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ దీంట్ నాకు వచ్చిన బోనస్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఏజెంట్ బోనస్ అనమాట అయితే దీంట్లో మనం క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన డౌన్లైన్లో రెఫరెన్స్ అనేది చేసి ఉంటామన్నమాట సో మీరు కనుక ప్రమోషన్లోకి వెళ్ళి చూసినట్లయితే కిందకి స్క్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే సో ఇక్కడ మనకి లైఫ్ లాంగ్ ఏజెంట్ అనే ఒకటి ఉంటుంది అనమాట సో దాన్ని కనుక మీరు క్లిక్ చేసుకోగలిగితే సో ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట సో వీటిని బట్టి మనం ఏ విధంగా ఎం చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది అండ్ దీంట్లో ఏ విధంగా క్వాలిఫై అవ్వాలో మనకు తెలుస్తుంది సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఎక్స్క్లూజివ్ ఏజెంట్కి మనం అచీవ్ అవ్వాలంటే మనకి మన డౌన్ లైన్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ని మనం ఫిఫ్టీ మెంబర్స్ అంటే మన డౌన్లైన్లో ఫిఫ్టీ మెంబెర్స్ డిపాజిట్ అయితే చేసి ఉండాలన్నమాట అంటే వాళ్ళ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండాలి డిపాజిట్ చేసి సో ఆ విధంగా కానీ ఉన్నట్లయితే మనకి ఎక్స్క్లూజివ్ ఏజెంట్కి అచీవ్ అయ్యేవాళ్ళం సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అలాంటి టర్మ్ అయితే ఇక్కడ ఎక్కడా లేదనమాట సో ప్రీవియస్గా అయితే ఉండింది అండ్ ఇప్పుడు ఏమైనా ఉందంటే సో మీ యొక్క డౌన్లైన్లో డిపాజిట్ అంటే మీ యొక్క డౌన్లైన్ ఎవరైతే మీరు రెఫర్ చేస్తారో వాళ్ళు దీంట్లో కనుక సక్సెస్ఫుల్గా రెఫర్ చేసుకోగలిగితే సో వాళ్ళ నుంచి మీకు ఏజెంట్ కమిషన్ అనేది వస్తుంది సో అది ఏ విధంగా వస్తుంది అంటే మీ డౌన్లైన్ ఎంత అయితే డిపాజిట్ చేసారో దాని నుంచి మీకు జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనేది రావడం జరిగితే అండ్ బెట్టింగ్ వ్యాలిడ్ బెట్టింగ్ నుంచి ఏంటంటే జీరో పాయింట్ టూ పర్సెంట్ అనేది రావడం జరిగితే సో ఇది టోటల్గా వచ్చేసి ఏంటంటే మంత్లీకి క్యాలిక్యులేట్ చేసి మనకనేది సెండ్ అయితే చేస్తారనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు గా సో ఒకసారి మీకు అయితే చూపిస్తాను సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అయితే చేస్తున్నారనమాట ఈ విధంగా మనకి రావడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ఏ విధంగా చేసుకోవాలి అంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ అయ్యేసి సో మీరు దీంట్లో గేమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి గైస్ సో దయచేసి ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్గా మీ యొక్క రిస్క్ అనమాట సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి ఒక హండ్రెడ్ రూపీస్తో ట్రై చేయండి సో వస్తున్నాయంటే మాత్రం ఓకే ఆడండి ఇన్ కేస్ రావడం లేదంటే మాత్రం వదిలేసాను అనమాట సో ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ మనం కంట్రోల్ చేయాలి కానీ మనల్ని కంట్రోల్ చేసే విధంగా అయితే మన లైఫ్లో ఎప్పుడు ఉండకూడదు అనమాట సో అలా ఉన్నట్లయితే మనం ఎప్పటికీ పైకి రాలేం గైస్ సో ఇది గుర్తుపెట్టుకోండి సో అది మొబైల్ అయినా గేమ్ అయినా ఇంకేదైనా అయినా కానీ సో అనమాట మనం కంట్రోల్ చేసే విధంగా ఉండాలి మనల్ని కంట్రోల్ చేసే విధంగా ఏది ఉండకూడదు సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ కూడా ఏంటంటే జస్ట్ ట్రై చేయండి ఇన్ కేస్ మీకు మంచిగా వస్తున్నాయి అంటే మాత్రం ప్రొసీడ్ అవ్వండి లేకపోతే మాత్రం లైట్ తీసుకోండి గాయస్ పిచ్చా లైట్ అయితే తీసుకోండి అనమాట సో ఈ విధంగా దీంట్లో అండ్ మనకి ఇవన్నీ కూడా ఏ విధంగా మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక ఎక్స్క్లూజివ్కి అచీవ్ అయితే గాయస్ మనకి డైరెక్ట్గా రాయల్ విన్ ఏజెంట్ వాళ్ళు మనకి మన మొబైల్కి కాల్ చేశారనమాట కాల్ ఆర్ వాట్సాప్లో మెసేజ్ అయితే చేశారు సో వాళ్ళు కనుక మనకి కాల్ ఆర్ మెసేజ్ చేసినట్లయితే సో అక్కడి నుంచి మనకి ఏంటంటే ఒక ఐడియా అనేది క్రియేట్ చేసి ఇస్తారనమాట సో మన టర్న్ ఓవర్ ఎంత ఎంత జరుగుతుంది సో గవర్నీ కూడా మనకి ఒక ఐడియా అనేది క్రియేట్ చేసేస్తారో సో అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇన్ కేస్ మీకు అలాంటి కాల్స్ ఏమి రాలేదు మీ డౌన్లైన్లో ఎక్కువ మంది ఉన్నారు అన్నట్లయితే సో మీరు ఒకసారి ఏంటంటే బ్యాక్ అయితే వచ్చేసింది సో కస్టమర్కి మెసేజ్ అయితే చేయండి అనమాట సో మీకు ఇక్కడ హోమ్లోకి వచ్చేసిన తర్వాత మీకు పైన టాప్లో సపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క సపోర్ట్ మీద క్లిక్ చేసి వాళ్ళకి కనుక మీరు కానీ మెసేజ్ చేసినట్లయితే సో డెఫినెట్గా వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతారు సో వాళ్ళకి కనుక మీరు సెండ్ చేసినట్లయితే సో నాది ఎక్స్క్లూజివ్కి అచీవ్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసి చెప్పండి అని అంటే వాళ్ళు చెక్ చేసి అయితే చెప్తారనమాట సో అప్పుడు మీకు ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఖాచీగా అయినట్లయితే సో వాళ్ళు ఒక ఏజెంట్ అంటే మీ నెంబర్ని వాళ్ళకి సెండ్ అయితే చేస్తారనమాట వాళ్ళు వచ్చేసి మీకు కాంటాక్ట్ అయితే అవుతారు సో ఈ విధంగా మనం దీంట్లో నుంచి మనం మంత్లీ మంత్లీ మనీ అనేది తీసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే టోటల్ ఈ మంత్ మొత్తం ఏంటంటే మనకి ఒకటో తేదీన మనకి ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ విధంగా వచ్చిందే నాకు ఇక్కడ మీరు చూడొచ్చు కదా సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ నాకు వచ్చిన మనీ వచ్చేసి ఏంటంటే టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ అనేది రావడం జరిగిందనమాట సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఏజెంట్ అని అనేసి ప్రమోషన్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి దీంట్లో రావడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు నా యొక్క పేమెంట్స్ అయితే ఒకసారి చూపిస్తాను అనమాట అంటే నా డౌన్ లైన్ ఎంతంత జరుగుతుంది టర్న్ సో ఇవన్నీ కూడా ఒకసారి మీకు అయితే చూపిస్తాను సో ఇది ఇదిగా నా టోటల్ అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇదంతా కూడా ఏంటంటే వన్ మంత్ది అనమాట అండ్ నా డౌన్లైన్లో ఎంతమంది ఉన్నారో ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు సో ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే యాక్టివ్ పీపుల్ వచ్చేసి థర్టీ ఎయిట్ పీపుల్ అయితే అంటే టోటల్ యాక్టివ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సో ఇప్పుడు యాక్టివ్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఫోర్టీను అండ్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారనమాట సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ పీపుల్స్ ఈరోజు అయితే ఎవరు రిజిస్టర్ అయితే కాలేదు న్యూ పీపుల్స్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గాయస్ ఇది దీంట్లో మనం చూడాల్సింది సో నా డౌన్లైన్లో డిపాజిట్ చేసిన వాళ్ళే ఎంత ఎంత మనీ డిపాజిట్ చేశారంటే ట్వంటీ త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అనేది ఈరోజు డిపాజిట్ అయితే చేశారనమాట ట్వంటీ త్రీ థౌజండ్ అనేది నా డౌన్లైన్లో వాళ్ళు డిపాజిట్ అయితే చేశారు అండ్ దాన్ని బెట్టింగ్ చేశారు అంటే ఆ ట్వంటీ త్రీ థౌజండ్ని సర్క్యులేట్ చేశారనమాట ఎంత సర్క్యులేట్ చేశారంటే థర్టీ వన్ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనేది సర్క్యులేట్ చేశారు అండ్ ఇక్కడ మనం విత్ర్రాల్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ విత్వల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫార్టీ నైన్ ఆల్మోస్ట్ నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ దాకా విథ్రావల్ అయితే చేశారనమాట అంటే ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ డిపాజిట్ చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ అనేది అంటే ఇక్కడ ఇరవై మూడు వేలు డిపాజిట్ చేసి యాభై వేలు విత్డ్రాల్ అనేది చేశారనమాట సో ఇది ఇవాళ ఇది కంప్లీట్గా ఏంటంటే ఇవాళ డేటా గైస్ సో ఇది అండ్ దీంట్లో ఎంతమంది ఎన్ని టైమ్స్ అంటే ఇక్కడ మనకి టైమ్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ ఎంతమంది పీపుల్స్ అని అంటే సిక్స్ పీపుల్స్ సిక్స్టీన్ టైమ్స్ విత్డ్రాల్ చేశారు సో ఇది డేటా మొత్తం అంతా అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉండేది ఇది మంత్లీ డేటా గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ టువెల్వ్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌ సారీ గైస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సారీ టువల్వ్ లాక్స్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే టోటల్ డిపాజిట్ అంటే డిపాజిట్ అంటే మనీ డిపాజిట్ చేసింది కాదు గైస్ సో మనీని సర్క్యులేట్ చేశారనమాట అంటే బెట్టింగ్ వ్యా ఇక్కడ వ్యాలిడ్ బెట్టింగ్ అనే అమౌంట్ ఉంటుంది కదా సో హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక హండ్రెడ్ రూపీస్ని దీనిలో డిపాజిట్ చేస్తే సో దాన్ని మనం కనుక సర్క్యులేట్ చేసుకోగలిగితే అంటే దాన్నే బెట్టింగ్ చేస్తాం విన్ అవుతాం సో అప్పుడు మనకి ఒక హండ్రెడ్ పెట్టాము విన్ అయ్యాము టూ హండ్రెడ్ అవుతుంది సో మళ్ళీ దాన్ని ఆ టూ హండ్రెడ్ పెట్టాము అనుకో సో అక్కడ టోటల్ సర్క్యులేషన్ జరిగింది ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఆ విధంగా ఈ యొక్క మనీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో అది అండ్ అదేవిధంగా ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే సో విత్డ్రాల్ వచ్చేసి ఇక్కడ టోటల్ విత్డ్రాల్ వచ్చేసి ఏంటంటే వన్ సారీ వన్ క్రోర్ ట్వెల్వ్ ల్యాక్స్ సారీ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ అనేది ఇక టోటల్గా విత్డ్రాల్ అయితే చేశారనమాట దీంట్లో నుంచి సో ఇక్కడ పెట్టిన అమౌంట్ వచ్చేసి ఏంటంటే ట్వల్వ్ ల్యాక్స్ అండ్ విత్డ్రాల్ చేసిన అమౌంట్ వచ్చేసి లెవెన్ లాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సో ఇదనమాట అంటే వేరియేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ కొంత వేరియేషన్ అయితే ఉందన్నమాట సో ఇదిగా ఈ విధంగా ఏంటంటే నాకు క్యాలిక్యులేషన్ అయితే నేను చేసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క డేటా అంటే నా డౌన్లైన్లో ఎంతెంత జరుగుతుందని అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మై రిపోర్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఈ యొక్క మై రిపోర్ట్లో ఒకసారి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి సో ఇది వచ్చేసి సెకండ్ డే ఇది థర్డ్ డే అంటే ఈరోజు డే అనమాట సో ఈరోజు ఇక్కడ మనం అయితే బెట్టింగ్ చూసుకోవచ్చు సో దీంట్లో వచ్చేసి ఈరోజు ఎంతమంది ఇక్కడ డిపాజిట్ అంటే న్యూగా ఎంతమంది డిపాజిట్ చేశారు అండ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎంత బెట్టింగ్ వ్యాలిడ్ బెట్టింగ్ అనేది జరిగింది సో ప్రమోషన్ అంత జరిగింది సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అనమాట అండ్ ఇదే విధంగా మనం ఇక్కడ రిపోర్ట్ రిపోర్ట్ అయితే ఉంది కదా సో దాని మీద కానీ క్లిక్ చేసినట్లయితే రిపోర్ట్ సర్కిలింగ్ దాన్ని మంత్లీకి మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట మంత్లీ పెట్టుకొని సెట్ చేసినట్లయితే ఇక్కడ మంత్లీ వైజ్ అయితే యూజ్ చేస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు మంత్లీ వైజు ఇక్కడ నాకు పేమెంట్ రావడం వచ్చేసి ఏంటంటే లాస్ట్ నవంబర్ నుంచి నాకు పేమెంట్ అనేది స్టార్ట్ అయింది దీంట్లో నుంచి సో నవంబర్ నుంచి నాకు పేమెంట్ అనేది రావడం జరిగింది అనమాట నవంబర్ ఫస్ట్న ఒక పేమెంట్ రిసీవ్ అయితే చేసుకున్నాను అండ్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే సో టోటల్గా వచ్చేసి ఇది ఒక ఫైవ్ అదొక ఫోర్ సో టోటల్గా వచ్చేసి సెవెన్ మంత్స్ నుంచి నేను దీని నుంచి పేమెంట్ అయితే తీసుకుంటున్నాను అనమాట అండ్ మీరు కూడా ఇది వచ్చేసి ఇప్పుడు దాకా వస్తుందో మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలీదు బట్ వాళ్ళు మెన్షన్ చేసింది వచ్చేసి ఏంటంటే లైఫ్లాంగ్ లైఫ్ లాంగ్ వస్తుందా అని అయితే మెన్షన్ అయితే చేశారు బట్ ఎప్పుడు కూడా ఏది లైఫ్ లాంగ్ అయితే రాదనమాట సో వాళ్ళ కంపెనీ అనేది ఎన్ని రోజులు మంచిగా రన్ అవుతుందో అప్పుడు దాకా మనకి పేమెంట్స్ అనేది ఇవ్వగలుగుతారు సో లేదు కొంచెం వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే సో డెఫినెట్గా వీటిని కూడా కొన్ని ప్లాన్స్ అనేది అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే సో మీ యొక్క డౌన్లైన్ని మీరు కనుక కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి సో వాళ్ళకి ఎంకరేజ్ చేయగలిగితే మాత్రం మీరు కూడా మంచి ఎర్నింగ్ అనేది తీసుకోవచ్చు గైస్ సో ఇదనమాట టోటల్గా సో దీంట్లో జస్ట్ మనీ కూడా మనీ వచ్చేదే కాదు గా మనీ లాస్ అయ్యేది కూడా ఉందనమాట సో ఇది గుర్తుపెట్టుకొని మీరు దీంట్లో డిపాజిట్ చేయాలా అండ్ దీన్ని అసలు లైట్ తీసుకోవాలా అనేది మీరే నిర్ణయం అయితే చేసుకోండి అనమాట సో టోటల్గా ఇది సో కామె నేను టెలిగ్రామ్లో పూల్ చేశాను కాబట్టి అండ్ ఎవరైతే ఎక్కువ మంది దానికి ఓటింగ్ చేశారు సో చేయండి బ్రో అని అనేసి సో దానికోసం ఈ వీడియో అయితే చేశాను అండ్ కొంతమంది నన్ను ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా అడిగారు అనమాట సో బ్రో మీకు ఎలా వచ్చింది సో ఒకసారి మాకు చెప్పండి ఆ ప్రాసెస్ మేము కూడా తెలుసుకుంటాం అని అయితే అడిగారు సో దానికోసం ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది సో ఇది కాదు టోటల్గా హోపీగా ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈ వీడియోని చూసి వెళ్ళిపోకూడదు వీడియో వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోకి కదా సీ యూ బాయ్ అండ్ చేయింది థ్యాంక్ యూ